మతాన్ని రాజకీయాన్ని ముడిపెట్టడం అనేది చాలా సర్వసాధారణమైపోయిన క్రమంలో మతపరంగా జరుగుతున్న కార్యక్రమాల సందర్భంగా కొందరు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఏడుకొండల వాడు అందరు వాడు కాలినడకని వెళ్దామని మొక్కులు ఉంటాయి. వెళ్లే క్రమంలో లోగడ ఎప్పుడు లేనట్టుగా ఈ మధ్యకాలంలో పులులు దాడులు జరుగుతున్నాయి. మనం మూలాల్లోకి వెళ్ళాం ఒకసారి. చాలా సేఫ్ జోన్ అయిన శేషాచలంలో ఎర్రచందనం చెట్లని నరికేయటం మొదలెట్టిన తర్వాత మరి అవి ఎక్కడికి వస్తాయి? అది వాటి జోన్. వాటి జోన్లోకి మనం చొరబడుతున్నాం. మనం అంటే ఇన్ ది సెన్స్ మనం అని కాదు, స్మగ్లర్లు వెళ్తున్నారు. స్మగ్లర్ వెనుక పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. కడప నుంచి తీసుకుంటే శేషాచలం వరకు దట్టమైన అటవీ ప్రాంతం, ఏది బోడిగుండు కొరిగేసినట్టు అయిపోతుంది. మరి ఎక్కడికి వెళ్తాయి అవి? అవి వచ్చి దాడి చేస్తున్నాయి కాబట్టి మెట్లదారి ఇవి కొన్నాళ్ళు వాడొద్దును, లేకపోతే కొంత ఏదో రిఫార్మ్స్ పేరుతో ఆంక్షలు మొదలవుతున్నాయి. మళ్ళీ అవి ఎవరికి బెనిఫిట్ చేస్తున్నాయి? స్మగ్లర్లకే బెనిఫిట్ చేస్తున్నాయి. టైమింగ్స్ పెడుతున్నారు. కర్రలు ఇస్తామంటున్నారు. కర్రను చూసి భయపడాలని పులికి తెలియదు కదా. పులికి ఈ భాష రాదు, ఈ జెస్టర్స్ తెలియవు. పులికి అటాక్ చేస్తాయి. అది ప్రత్యామ్నాయం అని వాళ్ళు అంటున్న మాటను మీరు ఎలా చూస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం మీరు చెప్పినట్టుగా ఏమాత్రం అభివృద్ధికి నోచనప్పుడు అడవుల్లో క్రూర మృగాల మధ్య ఆ గోవింద నామస్మరణతో నిర్భీతిగా ఎక్కేవాళ్ళు. ఎటువంటి భయం ఇది లేకుండా క్రూర మృగం కూడా అక్కడ సాధు జంతువుగా ఉండే, అది స్వామివారి లీల కావచ్చు ఏదైనా కావచ్చు. శ్రీవారి పాదాల చెంత క్రూర మృగాలు కూడా సాధు జంతువులుగా మారతాయి అనే ఒక నిర్భీతి. నన్నేమీ చెయ్యరు, నాకు ఏడుకొండల వాడే, ఆపద మొక్కుల వాడే, నాకు శ్రీరామ రక్ష అంటూ స్తోత్రం చేస్తూ ఎక్కేవాడు. రాత్రిపూటే ఎక్కువ ఎక్కేవాడు, ఎందుకంటే మార్నింగ్ కల్లా మనం అక్కడికి వెళ్ళిపోతాం. కాలినడకలో రాత్రిపూటే ప్రయాణం చేసే భక్తులు వేల సంఖ్యలో వందల సంఖ్యలో ఎందుకు ఉంటారంటే పొద్దున్నే కొండపైకి చేరుతాం, వెంటనే దర్శనం అయిపోతుంది, మళ్ళీ తిరిగి రావచ్చు. కాలినడకన వస్తే మాకు కొంత వెంటనే వెసులుబాటు కూడా ఉంటుంది, త్వరగా స్వామివారి దర్శనం అవుతుంది అనే నమ్మకంతో భయం అనేది లేకుండా వెళ్ళే ఆ సందర్భము, ఆ పుణ్యక్షేత్రంలో వీళ్ళు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. రెడ్ శాండల్ స్మగ్లర్స్ అక్కడ చేస్తున్నటువంటి బీభత్సం ఈ క్రూర మృగాలని ఇటు భక్తుల పైకి వెళ్ళేటట్టుగా చేస్తున్నాయి. దురదృష్టం అన్నమాట. ఇప్పుడు వాళ్ళని ఎవరు కాపాడాలా? ప్రభుత్వం ఎందుకు ఈ టీటీడీ ఎందుకు బోర్డు పెట్టారు? ఇప్పుడు టీటీడీ బోర్డు పెట్టి ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 90 ఏళ్ళలో ఎంత అవుతుంది? ఇప్పుడు ఇంతమంది బోర్డు చైర్మన్లు మారారు. ఇప్పుడు బోర్డు బడ్జెట్ ఏదో ఉంటుంది, దగ్గర దగ్గర 4,000 కోట్లు ఎంత ఉంటుంది? ఒక చిన్న రాష్ట్రానికి సరిపోయే బడ్జెట్ అది. ఇప్పుడు దాని మీద వచ్చే రాబడే ఉంటుంది మనకి, 100 కోట్లు ఎంత ఉంటుంది నెలకి, భక్తులు ఇచ్చే విరాళాలు అన్నమాట. ఇప్పుడు భక్తులు కూడా ఇప్పుడు ఈ మధ్య తగ్గారు, కానీ మనకు దగ్గర 1,00,000 మంది ప్రతిరోజు ఉండేవాళ్ళు దర్శనం. ఇప్పుడు కోవిడ్ వల్ల ఏదో కొంత తగ్గారు, మళ్ళీ దానిలో కూడా ఇప్పుడు పెరిగారు. ఏది 50,000 60,000 మంది ప్రతిరోజు దర్శనానికి వెళుతుంటారు స్వామివారి దర్శనానికి. ఈ నేపథ్యంలో బోర్డు ఎందుకని ఇలా ఏమాత్రం భక్తుల యొక్క యోగక్షేమాలని పట్టించుకున్నట్టుగా ఇప్పుడు విదేశాల్లో మీరు కడుతున్నారు దేవాలయాలు, పొరుగు రాష్ట్రాల్లో కడుతున్నారు కళ్యాణ మండపాలు దేవాలయాలు, ఎంత బడ్జెట్ పెడుతున్నారు? ఆ 3.5 కిలోమీటర్లో ఏదో ఉంటుందంట, ఏది ఆ జోన్, అక్కడ ఫెన్స్ వేయడానికి వీళ్ళ దగ్గర ఎవరిని అడిగినా ఇస్తారు ఆ విరాళం. ఆ ఫెన్స్ కి అయ్యే ఖర్చు రిలయన్స్ ఆయన అడిగినా ఇస్తాడు కదా. ఆయనకి అడగక్కర్లా, ఇలాంటి ఇలా ఒక ఆలోచన ఉంది టీడీటీ అన్న వెంబడే ఆయనే వచ్చి సందేశం వెళ్తారు. ఆయన అంబానీలు అదానీలు వీళ్ళు ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు. ఇప్పుడు ఎన్టీ రామారావు టైంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన అభివృద్ధి ఎలా ఉంది? అక్కడ ఆ క్యూ కాంప్లెక్స్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి అర్జుడు అసలు ఆ ప్రపోజల్ పెట్టింది ఎన్టీఆర్ గారు. అన్నదానం నిత్యాన్నదానం ప్రారంభించడం కానీ ఇప్పుడు ప్రతిరోజు భక్తులందరికీ అక్కడ ఇవాళ అన్నదానం జరుగుతుందంటే, అన్ని టెంపుల్స్ లో జరుగుతుందంటే అన్నదానం అనేది అది ఆ రోజు ఆయన వేసినటువంటి ఇదే అన్నమాట. ఎందుకని మిగతా ముఖ్యమంత్రులందరూ కూడా టీటీడీ మీద శ్రద్ధ ఎందుకని చూపించారు? ఇప్పుడు స్విమ్స్ అనేది కానీ బర్డ్స్ అనేది కానీ ఇవన్నీ కూడా ఆయన టైంలో వచ్చినాయి. వైద్య సేవలు కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక సేవలు కానీ తర్వాత ముఖ్యమంత్రులు మరీ దురదృష్టం ఏంటంటే మహిళా విశ్వవిద్యాలయం కూడా అవును విశ్వవిద్యాలయం దురదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి టైంలోనూ అక్కడ అన్యమత ప్రచారాలని
ఆ క్రైస్తవం మీద పెరుగుతుందనేది, ఆడు ఏడు కొండలు కాదు రెండు కొండలే అన్న వ్యాఖ్యలు ఇవన్నీ మనం విన్నాం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో కూడా ఇప్పుడు నిన్న కరుణాకర్ రెడ్డి నియామకంలో మళ్ళా అది వచ్చింది, ఏది నాస్తికుడని చైర్మన్ చేశారని. ఈ నేపథ్యంలో టీటీడీని రాజకీయాలకు అతీతంగా ఏడు కొండల వాడు కూడా ఎక్కువగా నాస్తికుల్ని ఇష్టపడతారేమో మరి ఆయనకి, అంటే వాళ్ళ దగ్గరగా తన దగ్గర ఉంచుకోవాలని. అంతే కదా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు గతంలో కూడా జయ విజయులందరూ కూడా అదే కదా, ఏది గతంలో ఆయనతో పోరాడినాళ్లే ఆయన చుట్టూ కాపలాగా పెట్టారు. మరి కరుణాకర్ రెడ్డి గారికి రియలైజేషన్ వచ్చి ఉండదు, మొదటిసారి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కళ్యాణ మస్త్ అన్నారు, తర్వాత ఏమో గడప గడపకి తీసుకెళ్లారు వెంకటేశ్వరం దళిత వాడల్లో దళిత కార్యక్రమం పెట్టారు. ఇది ఫస్ట్ టైం ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ కర్రలు ఇవ్వటం ఏంటి, కర్రలు కూడా బూమ్రాంగ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఆ కర్రల మీద మళ్ళా సీఎం ఫోటోతో ఒక స్టిక్కర్, జగన్ ఫోటోతో ఆ కర్రతో పులి బెదురుద్దా, అంటే కర్ర మీద ఉన్న స్టిక్కర్ లో సింహం ఉంటుంది కాబట్టి సింహం చూసి పులి పారిపోతుంది అని అది కూడా అయి ఉండొచ్చు వాళ్ళ.